ఒక రక్షకుడ మహాగనుడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవిని కృపలో ప్రభా నీ దాసుని ప్రభా ప్రపంచ దేశం మీదకి రావు మా తండ్రి రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి నీ శక్తిని కుమ్మరించి నాయనా నీ పరిశుద్ధాత్మ మా మాతన్ని నీ దాసుడిపై అందచేసి నీ వాక్కును కుమ్మరించడానికి నీ వెన్నిక చేసినా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరికీ రక్షణ మనసును కలిగి పశ్చాత్తాపం కలిగి నాయనా నీ రాజ్య సువార్తలో అనేకులు లేవడత్తడానికి నీ సత్కాల్పమును బయలుపరచమని సమస్తాన్ని ప్రభ నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఏ సుపరిశుద్ధ నామలు అడిగి వేడుకొంచు నామ తండ్రి ప్రభు ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు సప్త స్వరాలు అనే టీవీ కార్యక్రమం ద్వారా పాస్టర్ పి డైనియల్ రాజు గారు మనకు వాక్యోపదేశం అందించారు విని ప్రతి ఒక్కరు ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని దర్శించుటకు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి ప్రభునామములో మీకు శుభములు కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగునుగాక ప్రియ సహోదరులారా మనం ఈ దినాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం అందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా తండ్రి సర్వశక్తిమంతుడా అయ్యా సమయోచితమైన జ్ఞానము నాకు దయచేసి మరి ఈ దినాల్లో మేము అంత్యకాలపాయికరమైన దినాల్లో ఉన్నాం ప్రభా నీ వాక్యమును మేము చదువుకుంటకు కావలసినటువంటి జ్ఞానమును మీరు మాకు ప్రసాదించమని వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చమని మాట్లాడుచున్నది మీరే మాట్లాడమని పరిశుద్ధాత్మ ద్వారా అనేక మందికి ఈ మాటలు అందించమని నామములో అడుగుచున్నాము తండ్రి పిల్లల మనం ఈ దినాన్ని ఎరుకో పట్టణము గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఎరుకో పట్టణము మనం సువార్త పంతొమ్మిది అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక అంశము దేవుడు మనకి తెలియచేస్తున్నాడు ఏంటి అంటే ఏసు ప్రభువారు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో సమరయ గలలయ నజరేతు ఆయా పట్టణాలను దర్శిస్తున్నటువంటి ఏసు ప్రభువారు ఆ యొక్క ఎరుకో పట్టణానికి సమీపించారు ఆయన ఆ ఎరుకో పట్టణంలో ఆయన ప్రవేశించారు ఎరుకో పట్టణం గుండా వారు వెళుతూ ఉన్నారు ఏది జరిగినా యేసు వెనకాల శిష్యులు కొంతమంది స్వస్థత పర వారు కూడా ఆయన్ని వెంబడించేవారు యేసును అనేక మంది వెంబడించి ఏసు ఎవరో ఏసు ఎలా ఉంటాడో అని చూడగోరిన వారు కూడా ఉన్నారు ఇక్కడ మనం ఆ మొదటి అధ్యాయంలో అదే పంతొమ్మిది మొదటి వచ్చినో మనం చదువుకుందామండి ఆయన ఆ పట్టణమును సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి ప్రవేశించి ఆ మార్గము గుండా పోవుచుండెను ఇదిగో శుంకపు గుత్తదారుడును ధనవంతుడైనటువంటి జక్కయ్య అను ఒక పేరు గల ఒకడు చూడగోరేను గాలి పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను చాలు ప్రిలరా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి మనం యహోశివ గ్రంథాన్ని చదువుకున్నప్పుడు యహోశివ ఆ పట్టణాన్ని అక్కడ శపించినట్లు మనం చూడగలుగుతున్నాం ప్రే సహోదరుడా ఆ పట్టణము శపించబడటానికి కారణం కొన్ని విషయాలు నేను ఆ యొక్క ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలియచేశాను ఏంటి అంటే ప్రజల అతిక్రమములు ప్రజల యొక్క ఆ అతిక్రమముల వలన పట్టణము శపించబడింది ఇక్కడ ఎరుకో పట్టణం గురించి మనం గమనించినట్లయితే ఎరుకో శపభరితమైన పట్టణము ఎరుకోలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్లు కానీ అక్కడ ఉన్నటువంటి పంటలు కానీ పండకుండా ఆ పట్టణమంతా చాలా మరి ఒక రకమైనటువంటి శపభరితమైన దానిలాగా అక్కడ మనకి కనపడుతుంది ప్రిల్లరా ఆ ఎరుకో పట్టణాన్ని ఏసు సందర్శించాలనుకున్నాడు ఆయన ఆ పట్టణాన్ని ఆయన మనిష్య కుమారుడిగా ఉన్న కాలంలో ఆ పట్టణాన్ని దర్శించాడు ఆయన దర్శించినప్పుడు అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఆయన మూడు అడుగులు మాత్రమే ఉంటాడు ఆయన ఆ వ్యక్తి అక్కడ ఆ ప్రభుత్వం వారు రోమా ప్రభుత్వం వారి చేత అక్కడికొచ్చేటువంటి ఎడ్లబళ్ళు కానీ ఏ అయినా పళ్ళు అమ్ముకునేవారు కానీ ఎవరైనా ఉంటే వారి దగ్గర వడ్డీని అంటే వాళ్ళ దగ్గర పన్ను చెల్లించేటువంటి ట్యాక్స్ కలెక్టర్ అనమాట ఆయన ఆ పన్నును వసూలు చేసి తీసుకెళ్ళి వారికి సక్రమంగా ఇచ్చేటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ అలాంటి వాడు ఎందుకో ఆయనకి ఆశ కలిగింది ప్రిల్లరా యేసు ఎవరో అని చూడగోరెను కానీ ఏసును చూడటానికి ఆయనకి అవకాశం లేదు ప్రియరా ఎందు చేతనంటే అక్కడ జనాలు చాలా ఎక్కువ మంది ఏసును ఆశ్రయిస్తున్నారు కనుక ఆ యేసును చూడాలంటే ఈయన ప్రియరా ఆయన బుద్ధిలోనేమిటి ఆయన ఆ యొక్క వైశాల్యంలోనేమిటి ఆయన అక్కడ పొట్టివాడని వ్రాయబడింది ఆ యొక్క పొట్టివాడు ఏం చేశాడంటే తెలివిగా ఉండి అందరికంటే ముందుగా ఏసు ఏ ప్రాంతానికి వస్తాడో ఆ ప్రాంతము చూసి అక్కడ ఒక మేడు చెట్టు ఎక్కి మేడు మీద ఆ చెట్టు మీద దాకుని యేసును చూడగోరిన ప్రియులరా ఒక ఆశ కలిగింది జక్కయ్యకి అయ్యా ఏసు ఎవరో చూడాలని ఆశ కలిగింది ప్రే సహోదరుడా నీవు నేను కూడా ఈ లోకంలో ఇప్పుడు చాలామంది జీవిస్తున్నారు కానీ ఏసు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేయట్లేదు ఎందుచేతనంటే ఏసు దేవుడే కాదనుకుంటున్నారు చాలామంది ఏసు అసలు దేవుడే కాదు ఈయన దేవుడేంటి అనుకుంటున్నారు ఎందుచేతనంటే వారు అతిక్రమముల చేతను వారు పాపముల చేతను వారు నశించిపోతున్నందుకు నా ఏసు లోకానికి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని ఈ లేఖనములు తెలియచేస్తున్నాయి ఇక్కడ ఈ జక్కయ్య అనే వ్యక్తి ఆ చెట్టు ఎక్కి ఎప్పుడైతే తన వ్యాపారాన్ని మానేసుకుని ఏసును చూడాలని ఆశ కలిగిందో అప్పుడు ఏసు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడికి వచ్చి ఎక్కి ఉన్న ఏసును ఏసు ఏం చేశాడంటే జక్కయ్య నీవు త్వరగా రమ్ము నీవు త్వరగా దిగుమని ఆ జక్కయ్యని పిలుస్తుంటే వారందరూ ఆ చిరిపోయారు పిల్లరా అక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఏసుని జక్కయ్య అప్పుడే చూశాడు కానీ ఏసు జక్కయ్య పుట్టినప్పటి నుంచే తెలుసు కాబట్టి జక్కయ్య పేరుతో సహా తెలుసు కాబట్టి జక్కయ్య నీవు దిగు అని చెప్తున్నాడు ప్రియ సహోదరుడా నీవు ఎక్కడ పుట్టినా ఏ దేశంలో పుట్టినా ఏ ప్రాంతంలో పుట్టినా నీ ఎక్కడ పుట్టినప్పటికీని నీ పేరుతో సహా తెలిసిన నా దేవుడు నీ హృదయంతరంగా ఎదిగిన నా దేవుడు నిన్ను అమ్మా ఈ దినాన్ని నిన్ను పిలుస్తున్నాడో నిన్ను పిలుస్తున్నాడు ఆయన ఏసు పిలచుచున్నాడు నిన్ను ఒకవేళ నీవింకా దేవుని వైపు చూడాలని అనుకోవట్లేదా ఒకవేళ ఇంకా నువ్వు దేవునిని చూసి ఆయన యొక్క పిలుపు వినాలని నువ్వు అనుకోవట్లేదు ఎందుచేతనంటే ఈ లోకంలో ఆహారం తినడం వస్త్రాలు కట్టుకోవటం ఇల్లు కట్టుకోవటం పెళ్లి చేసుకోవటం కొన్ని తరాలకు సరిపడగా సంపాదించుకోవటం సుఖభాగాలు అనుభవించుకుంటూ అసలే ఏసుని చూడాలనే ఆలోచన నీకు లేదు వారు అంటున్నారు అక్కడ మనం గమనించినట్లయితే మనం చూసినట్లయితే ఏసు ఆ చెట్టు దిగిన తర్వాత ఏసుని అంటున్నాడు యేసుప్రభు వారు అంటున్నారు యేసుని ప్రభుని ఆ యొక్క జక్కయ్యతో అంటున్నాడు మరి ఒక వచ్చినాన్ని మనం విందాం చూడునామా చూసారండి చూశాడు ఏసును చూడాలని ఆలోచన జక్కయ్యలోకి వచ్చింది కనుక నీవు కూడా ఏసుని చూడాలని ఆలోచన కలిగి ఉంటే నీలోనికి వస్తాడో నీ కుటుంబంలోని కేసు వస్తాడో నీ బంధువులలోని కేసు వస్తాడో నీవు జీవించే జీవితాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చగలిగిన నా దేవుడు నీ బ్రతుకుని మార్చగలిగిన నా దేవుడు నీ స్థితిగతులు మార్చగలిగిన నా దేవుణ్ణి ఈరోజు నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా ఏసు ఎవరు అని చూడగోరాడు జక్కయ్య జక్కయ్యని అంటున్నాడు ఏ జక్కయ్య నీవు దిగు నేడు నేను నీ ఎంత ఉండవలసి ఉన్నది అతనితో చెప్పగా దిగి అతడు త్వరగా చూసారండి అక్కడ ఎక్కడ అతను ఎంత మాత్రం కూడా ఎలాగైతే త్వరగా చెట్టు ఎక్కడో ఎలాగైతే త్వరగా ఎక్కినవాడు త్వరగానే కిందకు దిగి ఆ సంతోషముతో చూసారండి చాలా మంది ఆ ఏసుని ఎందుకు నమ్ముకున్నావులే ఏసుని నమ్ముకుంటే తప్పులు చేయడానికి కుదరదు ఏసుని నమ్ముకుంటే బాధలు ఉంటాయి ఏసుని నమ్ముకుంటే కష్టాలు ఉంటాయి ఏసుని నమ్ముకుంటే ఈ లోకములో ఆత్మ శరీరము వింటున్నారు కదా ఆత్మ శరీరము ఈ ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ యొక్క ఆలోచన కలిగి ఉంటుంది శరీరం ఏం చేస్తుంది అంటే సుఖాలు అనుభవించాలని కోరుకుంటూ ఉంటుంది ప్రాణం ఏం కోరుకుంటుంది నా ప్రాణమా తిను త్రాగు అంటూ ఉంటుంది ఈ జక్కయ్యను మనం చూసినట్లయితే జక్కయ్య ఒక్కొక్కరి దగ్గర ఎలా తీసుకునేవాడు అనుకుంటున్నారు రూపాయి తీసుకోవాల్సింది వంద రూపాయలు తీసుకునేవాడట కోపం ఉద్రేకం ఒక అన్యుడు వడ్డీలకి ఇస్తూ ఉండేవాడు అందరినీ బాధపెడుతూ ఉండేవాడు చాలా వేదనకరమైన జీవితంలో ఉండేవాడు అతనిలో మనసు లేనటువంటి వ్యక్తికి జక్కయా నీవు త్వరగా దిగమని చెప్పినప్పుడు తన జీవితంలో నుంచి తన గర్వములో నుంచి తన అంధకారములో నుంచి తన పాపపు జీవితంలో నుంచి జక్కయ్య దిగడమ్మా నీవు నేను దిగలేకపోతున్నాం ఎందుచేత దిగలేకపోతున్నామంటే అంటే మన పాపాలను మనము ఒప్పు మన పాపాలను కప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా యేసును తెలుసుకోకుండా ఉంటున్నాం జక్కయ్య అయితే అంటున్నాడు ఇంకా కొంచెం కిందకి చదివినట్లయితే అంటున్నాడు సంతోషముతో చేర్చుకొని అందరూ అది చూసి పాపి అయినా పాపి అయిన మనిషిని చాలు చాలు ప్రియులరా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే సద్దుకాయలు పరిచయలు శంకర్లు పాపులు ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఇక్కడ ఎలివెట్టి చూపెడుతున్నారు జక్కయ్యని గురించి జక్కయ్య గురించి ఏసు చెప్తాడు చూడండి ఏమంటున్నాడు అంటే మరి మనం గమనించినట్లయితే తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడు తన అంధకార జీవితాన్ని విడిచిపెట్టాడు అతను తన ధనానికి ఇచ్చేటువంటి విలువని ఏసుకిచ్చాడు ప్రియులరా ఈ లోకంలో చాలామంది ఇవ్వట్లేదు విలువ ఈ లోకంలో ధనానికి ఇస్తున్నారు వస్త్రాలకి ఇస్తున్నారు అందమైన బిల్డింగుల కొరకు ఏదేదో జురుకోవాలని చూస్తున్నటువంటి వారికంటే జక్కయ్యే చాలా గొప్పవాడని ఇక్కడ లేఖనములు సెలవిస్తున్నాయి అప్పుడు అంటున్నాడు ఏసు అంటున్నాడు నేడు ఆ చదువ్ అక్కడ వీళ్ళందరూ పాపి 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 అనుకుంటున్నారు కానీ వీళ్ళందరూ పాపంతో నిండి ఉన్న హృదయం అని ఏసుకు మాత్రమే తెలుసు వీళ్ళవ్వరికే తెలియదు మేమందరం చాలా పైకి అందరూ వస్త్రాలు వేసుకుని మేము చాలా గొప్పళ్ళు మేము చాలా గొప్పళ్ళు అని ఏసును వెంబడిస్తున్న వారందరూ కూడా అసూయతో ద్వేషముతో కలహముతో మచ్చరముతో మాట్లాడుతున్న వారితో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చదువు నాయన జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో నా ఆస్తిలో నా హృదయపూర్వకంగా నా నిండు మనసుతో నా పూర్ణ హృదయముతో పేదలకు ఇస్తాను ప్రభా నేను ఎవరిని దగ్గరైనాను అన్యాయముగా తీసుకున్నట్లయితే తీసుకున్నాను ప్రభా అని ఒప్పుకుంటున్నాడు ఒక వంతు కాదు నాలుగు వంతులు నేను ఆ పేదలైన వారికి చెల్లిస్తాను నేను తీసుకున్నాను ప్రభా ఇంతకుముందు చాలా వడ్డీలతో తీసేసుకున్నాను ఇంతకుముందు చాలా సుంకపు గుత్తదారుని కనుక నా ఇష్టం వచ్చినట్టు కోపముతో కసితో అనేక రకాలైన వేదనతో పాపపు జీవితంతో తీసుకున్నాను కానీ నేను అవన్నీ విడిచిపెట్టేస్తున్నాను ప్రభా నీవు నా హృదయములనుకొచ్చావు ప్రభా అయా నా హృదయంలో ఉన్న చెడు నా హృదయంలో ద్వేషం నా హృదయంలో నా అవివేకం సమస్తము తొలగిపోయింది ప్రభా అన్నప్పుడు ఆయన అంటున్నాడు ఏశ అంటున్నాడు నేడును నీవు అబ్రహాము యొక్క కుమారుడవే లోకంలో చూడండి ఇవాళ ఎవరితోటి బైబిల్లో ఎవరినే పోల్చలేదు ప్రియులరా శిష్యులను చూడండి ఎప్పుడైనా శిష్యులు పోల్చడేమో ఎప్పుడైనా సర్దుకాయలు కానీ పరిచయాలు కానీ సొంకర్లు కానీ వరెవరు కూడా ఆళ్ళతో పోల్చడానికి అవకాశం లేదు పాపు అయినటువంటి ఈ యొక్క మరి సొంకపు గుత్తదారుడైన ఈ పొట్టి జక్కయ్య గురించి ఇక్కడ ఇంత చక్కగా వివరించబడింది ప్రిల్లరా ఒకవేళ నీవు నేను కూడా పొట్టి జక్కయ్యలాగా పాపపు జీవితంలో ఉన్నామా వడ్డీ వ్యాపారం చేస్తా వసూలు చేయని దానికంటే ఎక్కువ వసూలు చేస్తూ మనం చేసిన తప్పితాలకి మనం చేసిన పాపాలకి మనం చేసిన అపరాధాలకి మన పిల్లలు బలైపోతున్నారమ్మా నీవు అన్యాయంగా సంపాదిస్తుంటే నువ్వు అక్రమంగా సంపాదిస్తుంటే వారు త్రాగుబోతులు తిండిపోతులు దొంగలు దోచుకుని వారు వ్యభిచారులు అయ్యి అనేక మంది స్త్రీలను పాడు చేస్తూ కోర్టుల చుట్టూ ఆ యొక్క జైళ్ళ చుట్టూ తిరుగుతూ నీ యొక్క వంశాభివృద్ధిని పాడు చేస్తూ నీ వంశాన్ని పాడు చేస్తూ నువ్వు తండ్రిగా నీవు తల్లిగా అన్నదమ్ములుగా అక్కచల్లెలుగా ఉన్న జీవితాలని వాళ్ళందరూ కూడా బొగ్గుపాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పాపి అయిన జక్కయ్య అంటున్నాడు ఏసు అంటున్నాడో ఈతడు నేడు అబ్రహాం యొక్క కుమారుడే చదువు నాయనా ఈతడు అబ్రహాము యొక్క కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ప్రియులరా ఇంటికి వెళ్ళాడు ఆయన ఇంటిలో ప్రవేశించాడు నీ ఇంటిలో యేసు ఉన్నాడా నీ ఇంటిలో యేసు ఉన్నాడా నీ హృదయంలో యేసు ఉన్నాడా నీ బ్రతుకులో యేసు ఉన్నాడా నీ నడవడికలో యేసు ఉన్నాడా చాలామంది ఏమంటున్నారంటే ఎప్పుడో మా పితరుల కాడి నుంచి మా పా తాతలో పునాదులు వేశారు లోదరం చచ్చి కట్టడానికి నేనే కారకుణ్ణి మా తాతల కారణం నేను ఎప్పుడు పరలోకం వెళ్ళిపోతానని అనుకుంటున్నాము ఏమో ఒకవేళ వడ్డీలకి తీసుకుంటూ ఇవాళ చాలా మందిని మేము చూస్తూ ఉంటాను నేను చాలామందిని చూస్తున్నాం ప్రిల్లరా సంఘ పెద్దలుగా ఉంటూ దేవుని యొక్క సొమ్ముకు లెక్క చెప్పకుండా సంఘ పెద్దలుగా ఉంటూ దేవుని చొమ్ముని దోసేస్తూ సంఘ పెద్దలుగా ఉంటూ వాళ్ళ కుమారులు దరిద్రులాగా వాళ్ళ కుమారులు అయోగ్యుల్లాగా వాళ్ళ కుమారులు యోగ్యత లేని వారుగా ఉంటూ ఉంటే సమాజం అంతా వారిని చూసి హేళనకరంగా మాట్లాడుతుంది ఒకవేళ మీరు అనుకోవచ్చు నేను లెంట డేస్ నలభై రోజులు గడిపేస్తున్నాను బైబిల్లో ఎక్కడా లెంటర్ డేస్ గురించి వ్రాయబడలేదు ఎందుకు అంటే ఆ లెంట డేస్ ఆచారం కోసం నడిపించుకుంటున్నావా ఏదో ఒక ప్రజలందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను అనుకుంటున్నావా ఎంతమాత్రం కాదు కానీ ఈ జక్కయ్యను మనం చూసినట్లయితే జక్కయ్య నేడు అంటున్నాడు ఏసు అంటున్నాడు నేడు నీవు అబ్రహాం యొక్క కుమారుడువే నీ ఇంట నేను బస చేయవలసి వచ్చింది అన్నప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇదేటిది పాపి అయిన వారి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు ఈయన ఈయన కూడా పాపే అని మాట్లాడుతున్నారు ప్రియ సహోదరుడా నా ఏసి లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వేదకి రక్షించుటకు నా ఏసి లోకానికి వచ్చాడు పాపులైన వారిని దుర్మార్గులైన వారిని దొంగలైన వారిని దోచుకున్న వారికి నా యేసు వాక్యం చెప్పాడు ప్రియుర అలాంటి వారికి పరలోక రాజ్యం ఎంతమాత్రం ఉండదని చెప్పాడు ధనవంతులు పరలోకంలో చేరట చాలా కష్టమని చెప్పాడు ఒంటె సోదు విద్యంలో అన్న దూరుతుంది కానీ ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడని నా యేసు ఈ ఎరుకో పట్టణం గురించి ఎరుకో పట్టణం శప్పించబడింది పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా శపించబడ్డవారు ఎరుకో పట్టణంలో పంటలు పండట్లేదు ఎరుకో పట్టణంలో ఒక చెట్టు కూడా కాయ కాయినటువంటి ఊరిలో ఒక పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ జక్కయ్య జీవితాన్ని మార్చిన నా దేవుడు నీ జీవితాన్ని కూడా మారుతాడు ఈ దినాన్ని ఈ రోజున నీవు ఏసుక్రీస్తు నిజమైన దేవుడని ఏసుక్రీస్తు రక్షకుడని ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన నేను నమ్ముకుంటే నా కుటుంబము నా బిడ్డను నా చక్కగా వారు చదువుకుని ప్రయోజకులయ్యి దేవుని యొక్క నీతి రాజ్యముల కొరకు ఎదురు చూస్తారని నీవు ఎప్పుడైతే యోగ్యురాలుగా ఉంటామో నీ భర్త ఎప్పుడైతే యోగ్యుడిగా ఉంటాడో నీ పిల్లలు అప్పుడే యోగ్యుడిగా ఉంటారో తండ్రి ఏమి చేస్తాడో తనయుడు కూడా అదే చేస్తాడో బాలుడు నలవలసిన త్రోవలో వారిని పెంచలేకపోతున్నావు ఈవేళ ద్వితీయోపదేశ కాండం చూసినట్లయితే లో అంటున్నాడు నీ కుమారుడు లేచినప్పుడు నీ కుమారుడు పండుకున్నప్పుడు నీ కుమారుడు బయటికి వెళ్ళినప్పుడు నీ వాక్యము గురించి నేర్పించమని నా దేవుడు ద్వితీయోపదేశ కాండంలో తెలియజేస్తున్నాడు క్లీరా దేవుడు చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చెప్తున్నాడు నీవు వెళ్ళినప్పుడు దీవించబడతావు వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతావు నీ పిండి పిసుకుని తొట్టి దీవించబడిను నీవు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునే వాడుగా ఉండవు నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని దేవుడు సెలవు ఇచ్చిన రీతిని బట్టి మనం ఇక్కడ జక్కయ్యను చూసినట్లయితే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది నీ ఇంటికి రక్షణ ఉందా ఇంకా ఎన్ని సంవత్సరాలు రక్షణ లేకుండా ఉంటున్నావా నీ కుటుంబంలో రక్షణ లేక నీ బిడ్డలలో రక్షణ లేక ఇంకా పెళ్లి చేసుకు పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రమే బాప్తం తీసుకుంటున్నారు చాలామంది ఆ బాప్తీసం కూడా పాస్టర్ గారు వివాహం చేయరేమో అని ఈయన కూడా ఒక లిస్టు పట్టుకొస్తాడు ఆ లిస్టులో వివాహం చేయాలంటే బాప్తీసం తీసుకోవాలి పిల్లరా ఇదొక చట్టం అయిపోయింది ఏంటో చట్టం ఈ చట్టం నీ చుట్టం అయిపోతుంది చట్టాన్ని మీరు చుట్టం చేసుకుంటున్నారో లాయర్ల దగ్గరికి వెళుతున్నారో రోజు కోర్టుల చుట్టూ తిరగటమే ఎంతకాలం చూసినా విడాకుల కోసం తిరగడమే ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నెన్నో శోధనలు పెడుతూ ఇవాళ క్రైస్తవులైన వారే కోర్టుల చుట్టూ తిరుగుతూ క్రైస్తవులైన వారే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ క్రైస్తవులైన వారే ఆ యొక్క డబ్బులు కావాలని నా భార్యకి ఎంత కావాలి నా కొడుక్కి ఎంత కావాలి వడ్డీ కావాలి నా కొడుక్కి ఎంత లంచం కావాలన్నట్టు అడిగినట్లు వారు మా అబ్బాయికి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలని వారు లక్షల కొలది అడిగి తర్వాత అది ఇచ్చేటప్పుడు చాలా కుటుంబంలో సాధన రెండో వానికి పెళ్ళి అవ్వదు మళ్ళీ పెద్ద ఆయనకి పెళ్ళితే రెండో ఆయనకి పెళ్ళి అవ్వదు రెండు ఆయనకి పెళ్ళి వెళ్తే మూడు ఆయనకు పెళ్ళి అవ్వదు ప్రియులరా నీ జీవితం ఎలా ఉంటుందా నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి నీవు గమనించగలుగుతున్నావా ఓ తల్లిగా ఓ తండ్రిగా నీ యొక్క యోగ్యత ఎలా ఉందో చూసుకుంటున్నావా ప్రియులరా పౌలు ఎప్పుడో చెప్పాడు పౌలు గారు చెప్పారు రాసిన పత్రికలో చెప్తున్నాడు రాసిన పత్రికలో చెప్తున్నాడు భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండు ఇది ధర్మమే ఇవాళ చాలామంది అనుకుంటున్నారు మేము నలభై సంవత్సరాల నుంచి క్రైస్తవులు మేము యాభై సంవత్సరాల నుంచి క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు ప్రిలరా నేను ఒక సమాధిని దొడ్డి దగ్గర దేవుని సేవ చేస్తూ ఉంటాను ప్రిలరా దాని మీద ప్రభువు నందు మృతి నందిన మృతులు ధన్యులని రాస్తారు ఎప్పుడు చర్చకెళ్ళడాయినా ఎప్పుడూ ప్రార్థనకెళ్ళడాయినా ఆదివారం మాంసం తిని చేపలు తిని హ్యాపీగా త్రాగుతూ త్రాగుబోతులతో తిండిబోతులతో పేకాటాడుకుంటూ ఉంటారు అక్కడ ఆ సమాధుల దొడ్డులో పేకాడుకుంటూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు ప్రియులరా అక్కడ జేళ్ళు దెర్లు పాములు తిరుగుతున్న ప్రాంతంలో మానవుడైన పాపి అయిన మానవుడు దుర్మార్గుడైన ఈ మానవుడు దుస్తుడైన ఈ మానవుడు ఈ లోకంలో సమాధుల వలే బ్రతికున్న చచ్చిన వాని వలె ఉంటున్నాడు అంటున్నాడు నీవు బ్రతికున్నావు అన్న పేరు మాత్రం కానీ నీవు మృతుడవే అంటున్నాడు నా తండ్రి ఎందుకునంటే నీ అంతా కూడా ప్రియులరా నీ అంతా కూడా ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ ఎరుకో పట్టణంలో ప్రవేశించిన యేస్సు అనేక మందికి కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు గుంటివారికి నేత్రాలు ఇచ్చాడు ఓసు కాలు చేతులు గలవారిని ముట్టాడు ఎందు చేతనంటే ఆయన శక్తి కలిగిన దేవుడు ఈ నలభై రోజుల ఉపవాసం ఉండి ఆ గచ్చెమనే వనములో ఆయన ఉపవాసం ఉండి తన శరీరాన్ని జయించుకుని ఆ యొక్క యోర్ధాని నదిలోకి వచ్చి ఆయన బాప్తీసము తీసుకొని మూడున్నర సంవత్సరములు సువార్త చేశాడు సమరయ గలలయ నజరేతు ఆ ప్రాంతాలన్నీ కూడా ఆయన తిరిగి పగలంతా కూడా ఆయన తిరిగి దేవుని వాక్యమును అందిస్తూ కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు గురుడివారికి నేత్రాలు ఇచ్చాడు ఓసకాలు చేతులు గల వారిని ముట్టాడు ఒకసారి సమాధిలో ఉన్నటువంటి శానా పట్టిన దెయ్యం వాణ్ణి వాణ్ణి విడిపించాడు ప్రియులరా దయ్యాలు అంటున్నాయి ఏసు నాతో నీకేలా పని అని దెయ్యములు మాట్లాడగలుగుతున్నాయి కానీ మానవుడైన వాడు ఏసుని తెలుసుకోలేకపోతున్నాడు మానవుడైన వాడు ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాడో ఈ లోకంలో ఎలాగూ జీవించాలో ఈ లోకంలో ఏ విధంగా వాడు తన యొక్క గమ్యాన్ని చేరాలో తెలియట్లేదు ప్రే సహోదరుడా ప్రియ సహోదరి ఇక కాలం అంతమైపోయి వచ్చిందంటున్నారు చాలామంది అప్పుడు ఏమీ అంతమవదు అప్పుడే ఏమి దేవుని రాకడ రాదు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులారా ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మనం బాగా చదివినట్లయితే దేవుని లేఖనములో నుంచి ఇక్కడ మనము ఆ యొక్క ఆ జక్కయ్య అనేటి వ్యక్తి లోకస్తులందరూ అనుకున్నారు ఆ జక్కయ్య చాలా పాపి ఆ జక్కయ్య ఏం రక్షణ పొందుతాడు ఈ రోమా ప్రభుత్వానికి అండగా ఉండి వాళ్ళందరికీ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ వసూలు చేసుకెళ్ళిస్తాడని అనుకున్నారు కానీ వారిలో ఒక కోరిక కలిగింది ప్రియలరా నీలో కూడా ఒక కోరిక కలిగిందా నీలో కూడా ఒక మంచి కోరిక కలిగి ఉంటున్నావా నీలో ఈ ధనమ సంపాదించాలనే ఆశ కాకుండా ఇదంతా కూడా గుడారాలు ఎక్కడ శిథిలమైపోతూ ఉంటాయి ఈ గుడారాలన్నీ ఇక్కడే శిథిలమైపోతాయి మనం ఒకనొక రోజున ఈ శరీరం ఎక్కడ విడిచిపెట్టబడుతుంది ఆత్మ దయచేసిన తండ్రి దగ్గరికి వెళ్తుంది ప్రిలరా నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను ఎంతోమంది చనిపోయినప్పుడు నన్ను తీసుకెళ్తూ ఉంటారు ఈయన బ్రతుకున్నాడో చనిపోయాడో గుర్తించండి అని చెప్తారు నేను చెప్పి నేను ఇంకా చనిపోయాడని కన్ఫామ్ చేసి మరి వస్తూ ఉంటాను ప్రియులరా నీ జీవితం ఎలా ఉన్నదే నీవు బ్రతికున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అంటున్నాడు నా తండ్రి ఎందుచేతనంటే ఈ లోకంలో జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉంది నీకు కానీ నిష్ప్రయోజనమే నిష్ప్రయోజనమే ఇప్పుడు తీసుకుంటున్న గాలి కలుషితం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నీరు కలుషితం వాతావరణం కలుషితం ఆహార పదార్థాలు కలుషితం మనం ఇంకా బాగా గమనించినట్లయితే మాట కలుషితం వ్యక్తి కలుషితం జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఏమి చేయబోతున్నాడంటే తన్ను తాను ఈ లోకంలోకి అప్పగించుకోబోతున్నాడు ఎందుకంటే ప్రియులరా గమనించండి నేను సువార్త చేస్తున్నాను మరి రాత్రి కాలంలో మేము ఇంచుమించు రంపచోడవరం అనే గ్రామం వెళ్ళాం అక్కడ వచ్చేలా ఉంది ప్రభాని సువార్త కోసం వచ్చాము నాయనాన్ని ప్రార్థన చేశాం దేవుడు వర్షాన్ని ఆపాడు ఆ యొక్క పాములు జరువులు తేళ్ళుండేటువంటి ప్రాంతంలో మరి ఆ సువార్త కొనసాగుతూ ఉంది అక్కడ ఒక పది మంది పదిహేను మంది ఉంటారు వారు దేవుని మాటలు వింటున్నారు ప్రియ సహోదరుగా నేను కూడా సువార్త పరిచర్ చేస్తున్నాను నిడదోలు మహాపట్టడంలో మరి ఎవరైనా దేవుని యొక్క వాక్యం వినాలనుకుంటే నా సెల్ ఫోన్ నెంబర్ ఉంది నా యొక్క చర్చి గాంధీనగరం సెంటాన్స్ కాన్వెంట్ దగ్గర మాది హౌస్ మరి మీరెవరైనా నన్ను దర్శించాలనుకుని మీరెవరైనా నా ప్రార్థనకు రావాలని అనుకుంటే మీరు ప్రార్థన వాక్యమును వినాలనుకుంటే నాది యూట్యూబ్లో వస్తుంది దేవోక్తి ఛానల్లో వస్తూ ఉంటుంది ఆదివారం రాత్రి ఏడు గంటలకు దేవోక్తి ఛానల్లో వస్తుంది బుధవారం నాలుగు గంటలకే దేవోక్తి ఛానల్లో మీరు నా వాక్యాన్ని వినవచ్చు ప్రిలరా ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని వినటానికి కావలసినటువంటి ఆ సత్య వాక్యమును సరిగా వివరించుటకు దేవుడు నా కట్టి జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఆ ప్రిలరా నన్ను నా కుటుంబం కొరకు నా కొరకు అలాగే మేము చర్చి కట్టబోతున్నాం అక్కడ ఆ పైన మందిరం వేయాలనుకుంటున్నాం ఇటకా సిమెంటు పని వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీ యొక్క సహాయమును మీ యొక్క ధననిధిలో నుంచి ఈ సేవా పరిచర్య కొరకు ఈ టీవీ పరిచయకు కూడా మీరా మీ యొక్క వంతుగా మీరు అందిస్తారని మేము మా మాటలు తెలియజేస్తున్నాం మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఇంతవరకు తన వాక్యతో మాట్లాడి దేవుడు తన కృపతో మాట్లాడి దేవుడు తన వాక్యమునిచ్చి ఇంతవరకు తన యొక్క మహదైశ్చర్య మనకు అనుగ్రహించి జక్కయ్య రక్షించబడిన విధంగా జక్కయ్య అబ్రహాం యొక్క కుమారుడని యేసు తెలియజేసిన వీతిగా నీవు నేను కూడా అబ్రహాం యొక్క సంతానములో వారిగా వారి గోత్రములో వారిగా అన్యులైన మనము అన్యాచారములు కలిగిన మనం దేవుని ఎందు భయభక్తులు లేనటువంటి వారు దేవుడంటే ఎవరో తెలియని వారు ఆయన్ని తెలుసుకుని ఆయన ఆజ్ఞ ప్రకారం కట్టడ ప్రకారం ఈ రాత్రి వీక్షిస్తున్న వారు అందరి కొరకు వారి కుటుంబాల కొరకు వారి బిడ్డల కొరకు ఎవరెవరు ఏ అవసరతల కొరకు ఉన్నారో ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో ఎవరెవరు ఏ బలహీనత ఉన్నారో ఎంతోమంది కడుపులో మరి గర్భసంచిలో కంతులతోటి ఉంటున్నారు గర్భసంచిలో కంతులు వేసి క్యాన్సర్ చేత హెచ్ఐవి వేస్ చేత అయినా కిడ్నీకి ఫెయిల్ చేత ఎంతోమంది బలహీనలుగా ఉంటున్నారు ప్రభా వారిని మీరు దర్శించండి ప్రభా వారితో మీరు మాట్లాడండి ప్రభా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా జక్కయ్యని దర్శించినట్లుగా ప్రభు మమ్మల్ని కూడా మీరు దర్శించమని ఒక్కొక్కరు మనస్సులో మనం ప్రార్థన చేసుకుని నయనై ప్రార్థన వారి సన్నిధిలో చేరమని నామంలో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయినా యహోవాది కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు అన్యూనత సహవాసమును ఇప్పుడునూ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అనుభవమును దేవుడు తన కృపతో నింపి నడిపించి సంరక్షించి కాపాడునుగాక మంచిది ప్రియులరా మరి మనం మరొకసారి కలుసుకుందాం మరి మీరు ఎవరైనా మా ఛానల్కి మీరు సహాయం చేయాలనుకున్నవారు మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్పే చేస్తారని మేము తెలియజేస్తున్నాం ఆ అకౌంట్కి మీరు తెలియజేసినట్లుగా మీరు మాకు సహకరిస్తారని మేము తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్